ఇంకానే కోరం జరిగింది ఏంటి దిక్షణ ఇకేం మర్చిపోయిందో ప్రతి కాదు నా ప్రాణం పోయినా బాగుండేది నా చేతులన్నా దైవం లాంటి వారికి దారుణంగా అన్యాయం చేశారు నా పాపానికి రిస్కూట్ లేదు నిష్కోరేరు ఊరుకోదురా ఊరుకోదురా इंका परीक्षिस्तुन्नारम्मा आयन प्राणानिकी प्रमादं लेदु काकपोते दुरदृष्टवशात्तु वेन्नेमक बलंगा देबतुंदि कनुक अतनु इक मुंदु संसार जीवितानिकि पनिकिराडु यस डाक्टर युवर डायग्नोसिस इज करेक्ट ही इज अनफिट फॉर फैमिली लाइफ फॉरएवर मनसपाड़े पटना मन मध्य तिगत मरचिपो अवकाश इकड़े प्रशा अंदर मनशा आ पटवासा की ఆ అజర్కి దూరంగా ఉండాలనిపిస్తుంది అందుకే మీ ఉదిన నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం అవును లక్ష్మి బాగా ఆలోచించి నేను మీ అనే నిర్ణయానికి వచ్చాం ఉదిన కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో ఆ తర్వాత పట్నం వెళ్ళి నేను కాలేజీలో చేరిపోయాను ప్రతి వారం మా అన్న వదిన నుంచి వచ్చే ఉత్తరాలు హఠాత్తుగా ఆగిపోయాయి అక్కడ అలా ఉన్నారో ఏమయ్యారో అంత చిక్కన నేను మళ్ళీ ఊరెళ్ళాను వాళ్ళు ఏమయ్యారో ఎంత వెతికినా కనిపించలేదు చివరకు పోలీసులు కూడా వారి జాడ తెలియలేదు దేవతలు వంటి వాళ్ళు నా నుంచి ఎలా దూరం అయ్యారో ఎక్కడికి పోయారో లక్ష్మి లక్ష్మి బాధపడకు చూడు జరిగిపోయిన దాని గురించి తలుచుకు బాధపడటం అనవసరం ఊరుకు నా మాట విని లక్ష్మి ఊరుకు రాజా నాతో ఆనందం పంచుకోవాలని నీకు నా దుఃఖ ఆవేదన వినిపించి నీకు అశాంతి కలిగించాను నన్ను క్షమించు నన్ను క్షమించు ఏం కావాలమ్మా మీకు స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చారా తేలేదు మర్చిపోయాను సారీ మేడం ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మా నమస్కారం అమ్మగారు ఏం కావాలి నిద్ర మాత్రలు ప్రిస్క్రిప్షన్ తేవడం మర్చిపోయాను పరవాలేదమ్మా తీసుకెళ్ళండి ప్రిస్క్రిప్షన్ తర్వాత వేరేంతో పంపిద్దరు గానీ థాంక్స్ అదే సార్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏం పరవాలేదు ఆవిడ ఎవరు అనుకున్నావ్ ఎస్టేట్ జమీందార్ మాధవరావు గారి భార్య పాపం ఒక రకంగా దురదృష్టవంతురాలు ఎందుకు సార్ ఎందుకే ఉంది आम भर्त उय्याल पड़ वेन्नेमक एरगोट्टुकुन्ना दाने संसार योग्यता पोयिंदि मंची वयसुलो आवड़ की चिवरकु निद्र मात्रमे शरण्यम आड़दानिकि अंतकंटे दुरदृष्टि अवुतुंदि
डबू ना बंधु अय्यगारी चपाले अंत कदा अदेन बीए पास अंदगंद लेनेवाणी दई चूपस्ते बाबू चत पटको ऊपे चट्टाली डबू तो पुटे दयाटे बाबू నువ్వు ఎవరి బిడ్డవైనా నావాడివేనని చెప్పి మా అయ్యగారి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తాను అందుకే ఈ డబ్బు అక్కర్లేదు నీ మేలి జన్మలో మర్చిపోలేను వాడు మా బంధువులు కొరాడు ఉద్యోగం కోసం వచ్చి నా కొంపలో ఉన్నాడు తెలియక ఉయ్యాలి ఎక్కుంటాడు కేకలేసి వస్తానండి అమ్మగారు అక్కలేదు పెద్ద తప్పేం చేశాడు సరే నువ్వు వెళ్ళి పని చూసుకో పార్వతి కాఫీ అందించేటప్పుడు రాజమ్మలా ఎందుకు కొనికిందో తెలుసా ఏదో తప్పు చేసి ఉంటుంది కొంతమంది చేసిన తప్పును దాచాలనుకున్నా దాచలేరు రాజమ్మ చాలా నమ్మకమైందండి తప్పు చేస్తుందంటారా అవసరం మంచివాళ్ళతో సైతం తప్పులు చేస్తుంది అయితే పిలిచి నాలుగు చీవాట్లు పెట్టి నిజం చెప్పించమంటారా రాజమ్మ అక్కర్లేదు వాళ్ళు చేసిన తప్పు మనకు తెలిసిపోయిందని వాళ్ళకి అర్థమైతే చాలు ప్రతి క్షణం మనసులో చిత్రహింసను అనుభవిస్తారు అదే పెద్ద శిక్ష కాఫీ తీసుకో ఓం నమః శివాయ వందే శివం శంకరం వందే పన్నగభూషణం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదాం వందే పశునామతిం నమస్తే 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 నమో నమో చాలా గ్రామీణంగా పడే ఉన్నాయి ఇవమ్మా
దండాలి బాబు గారు. ఆ ఏంటి వెర్నా ఏంటి ఇలా వచ్చావ్? తమర్ని చిన్న సాయం అడగాలని. దాని సందేహం కడుగు. ఇతరు మా బంధువుల కుర్రాడు, పేరు రాజాండి. నమస్తే బాబు గారు. బిఏ దాకా చదువుకున్నాడు. వెరీ గుడ్. ఏదైనా పని తమరు దయచేసి ఇప్పిస్తే. నీ వాడంటున్నావు, ఇవ్వక తప్పకుండా ఎక్కడొక్కడ ప్రయత్నం చేద్దాం, అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండమన. చిత్తం బాబు. అలాగే బాబు గారు. సార్ టెలిగ్రామ్. వేరన్నా ఎవరి దగ్గర నుంచి? మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి కాస్త సీరియస్ అయింది, నిన్ను వెంటనే బయలుదేరామన్నా. వీరన్నా అమ్మగారికి తోడుగా నువ్వు కూడా ఊరు బయలుదేరి. అలాగే బాబు. అతను మధ్యాహ్నం నుంచి చలి జ్వరం ముంచి వచ్చినమ్మా, అందుకే తప్పనిసరి నన్ను పంపాడు. ఇవేనమ్మా మన సామాన్లు? అవును డ్రైవర్, ఒక కార్ తీసుకెళ్ళి. అలాగే రండిమ్మా. టికెట్లు కొన్నావా? ఫస్ట్ క్లాస్ దొరకలేదమ్మా, అందుకని. ఏదో ఒకటి పట్రా. అలాగేనమ్మా. కొంచెం సర్దుకోండి. రాజు ఎంతసేపు ఇలా నిలబడ్డాం, వచ్చి కూర్చో. పర్వాలేదు అమ్మగారు, మళ్ళీ సీటు దొరకదు, రా. నేను చెప్పలేదటి, అమ్మాయి ఆదుర్దా పడుతుంది, టెలిగ్రామ్ ఇవ్వద్దన్నా విన్నావు కాదు. అది సరే గాని ఇప్పుడు ఎలా ఉంది నాన్న నీ ఒంట్లో? అలసిపోయిన వయసుకి ఇది ఎలా ఉండడం ఏమిటమ్మా, కాకపోతే ఇప్పట్లో ఏమీ అయిపోనని హామీ ఇచ్చాడు డాక్టర్. సరే గాని నువ్వెలా ఉన్నావు తల్లి? నాకేం తక్కువ నాన్న, హాయిగా ఉన్నాను. రాజయ్య. అమ్మా. ఆ సామాన్ లోపల పెట్టి ఈ అబ్బాయికి నీ గది పక్క గది చూపించు. అలాగేనమ్మా.